హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేది చాలామంది అబ్బాయిలు వాళ్ళు ఈ డౌట్ అడుగుతున్నారు. దీనికి ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి, దీన్ని ఏ విధంగా చేయాలి అనేది అడుగుతున్నారు. అయితే మెయిన్గా ఈ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి, అబ్బాయిలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళ సమస్యనే కాబట్టి మెయిన్గా వాళ్ళు చూడాల్సిన వీడియో, వాళ్ళు తెలుసుకోవాల్సిన టాపిక్. ఓకేనా? స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ గంటని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఆల్ అనే బెల్ గంటని క్లిక్ చేయడం వల్లనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు నేరుగా వచ్చేస్తుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం, పదండి. అయితే ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది అబ్బాయిలు వాళ్ళ ప్రైవేట్ పార్ట్ పైన పుండ్లు కావడం, దురద రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, అంటే కొంచెం కురుపుల్లాగా అయ్యి దురద వచ్చి పుండు రకంగా అవుతుంది, ఎందుకు అవుతుంది, అసలు కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అని కూడా అడుగుతున్నారు. కొంతమంది అయితే అలా రావడం వల్ల వెంటనే ఎంతో బాధపడిపోతుంటారు, అయ్యో నాకేదో అయిపోయింది, నాకేదో ప్రాబ్లం వచ్చినట్టుంది అని హెవీగా బాధపడుతూ ఉంటారు. అలా అదేం లేదండి. మెయిన్గా వచ్చేసి మీ ప్రైవేట్ పార్ట్ అనేది మీరు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మీ వైఫ్తో ఇంటర్ కోర్స్లో ఉన్న తర్వాత, ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే ప్రైవేట్ పార్ట్ అనేది క్లీన్ చేసుకోరు. చాలామంది స్నానం చేసేటప్పుడు కూడా ప్రైవేట్ పార్ట్స్ని సరిగా క్లీన్ చేసుకోకపోవడం, దాన్ని క్లీన్గా ఉంచుకోకపోవడం వల్ల ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం వల్ల ఆ ప్లేస్లో అనేది కురుపులు రావడం, అంటే వాళ్ళ పురుషాంగం స్కిన్ బ్యాక్ సైడ్ అన్నప్పుడు వాళ్ళకి అక్కడ పుండ్లు అనేది వస్తున్నాయంట, దాని గురించి చెప్పమని అడుగున్నారు. దానికి సంబంధించిన మ్యాటర్ చెప్తున్నాను. అయితే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం చెప్తున్నాను కదా, ఇవే అండి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ డయాబెటీస్ సమస్య ఉన్న వాళ్ళలో తొందరగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ వాళ్ళు తొందరగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు దానిపైన కొంచెం కేర్ తీసుకొని డయాబెటీస్ ఉన్న వాళ్ళు మందులు తీసుకొని క్యూర్ చేసేసుకోండి. ఇలా నార్మల్ వ్యక్తులకు కూడా వచ్చినప్పుడు ఎలాంటి టెన్షన్ పడద్దు. ఎందుకంటే మీరు ప్రతిరోజు స్నానం చేయకపోవడం, దాన్ని నీట్గా ఉంచుకోకపోవడం, కొంతమంది టైట్ డ్రెస్సులు వేయడం, అక్కడ బాగా చెమటగా ఉండడం, ముక్కపోతగా ఉండడం వల్ల కూడా అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఒక వైట్ స్మెగ్మా అనే ఒక బ్యాడ్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి కూడా డాక్టర్ చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఆ విధంగా క్లీన్ చేసుకొని దాన్ని నీట్నెస్గా ఉంచుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు, మంచిగా సోప్తో క్లీన్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మీరు ఆ విధంగా చేయండి. ఒకవేళ అలాంటి సమస్య వస్తే మాత్రం భయపడకుండా మీరు హాస్పిటల్కి వెళ్తే దానికి తగ్గట్టు కోర్సు 1-2 మంత్స్ 3 మంత్స్ అలా కోర్సు ఇచ్చి క్లియర్గా తగ్గేలా చేస్తాము అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. రాకుండా ఉండాలంటే ముందుగా మీరు మీ ప్రైవేట్ పార్ట్ అనేది ప్రతిరోజు క్లీన్గా చేసుకోవడం, మంచి సోప్ పెట్టి శుభ్రంగా ఉంచుకోవడం, స్నానం చేయడం, కొంచెం బాగా టైట్ దుస్తులు ధరించకుండా ఉండడం, దాని గురించి కొంచెం కేర్ఫుల్గా ఉండకుండా, కేర్లెస్గా ఉండకుండా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇంతేనండి ఫ్రెండ్స్, వీడియో ఏం చేస్తున్నాను, ఎలా ఉంది, అబ్బాయిలకు మాత్రం చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.